తిరుమల వచ్చే శ్రీవారి భక్తులు ప్రాణరక్షణే తమ ప్రధాన ధ్యేయమని టీడీపీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో మీడియాతో మాట్లాడుతూ చిరుత దాడిలో గతంలో కౌశిక్ గాయపడటం, ఇటీవల చిన్నారి లక్షిత ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ అప్రమత్తమై అటవీ శాఖ అధికారులు పోలీసులతో కలిసి కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. అలిపిరి శ్రీవారి మెట్ల నడక మార్గంలో 12 ఏళ్ల వయసులోపు పిల్లలతో వచ్చే భక్తులకు ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. ఇప్పుడు దేనికి అబ్స్ట్రక్షన్ వచ్చి అటువైపు నుంచి ఇటువైపు పోతున్నాయి అంటే మానవ మనలాంటి అక్కడ దారి ఉంది ఆడ పోదాము అని మనిద్దరం చర్చించుకుందాం. మనం మన ఊరికి మాట్లాడుకుందాం. పులికి దా రోడ్డు పోదాం బా అనేటువంటి జ్ఞానం ఉంటుందా? ఎక్కడైతే దాటుతుందో అక్కడ 2-3 ప్యాసేజీలు పెడితే బాగుంటుంది అనేది ప్రతిపాదన ఇస్తామన్నారు వాళ్ళు. అదైతే నా మా దృష్టికి కాలేదు. అంటే మీరు దానికి ఒకవేళ ఆ ప్రతిపాదన ఎప్పుడు వస్తుందిరా అంటే మొత్తం అంతా కూడా ఫెన్సింగ్ వేసేస్తే అటువైపు నుంచి మృగాలు ఇటువైపుకి వెళ్ళేటువంటి అవకాశము లేదు కాబట్టి ఇదర్ సబ్వే ఆర్ ఫెన్సింగ్ వేస్తే బయట వేసినప్పుడు వచ్చేటువంటి ఇష్యూ. అన్నీ కవర్ అయ్యాయి. ఇప్పుడు మేము టీటీడీ అధికారులు తీసుకునే నిర్ణయం కాదు కదా ఇది, వాళ్లతో చర్చించిన తర్వాత తీసుకున్నటువంటి ఆఖరు నిర్ణయాలు, ఫైనల్ సొల్యూషన్స్ డిసిషన్స్. అది మేము అగ్రి అయ్యాం కదా, కెమెరాస్ పెట్టాను, కెమెరాస్ పెడుతున్నాం కదా, పెడుతున్నాం. అదే కదా, అదే చెక్ పోస్ట్లు వాళ్ళు వాళ్ళ సలహాలే, వాళ్ళ సలహాలే. ఇప్పుడు ఇవి వీటిలలో దాదాపు 90% పైగా దివ్యదర్శనం వాళ్ళదే. అది కూడా చెప్పారు. దానికి సంబంధించి